హలో నమస్తే నేను నరసింహరావు బిల్కిస్ బానో కేసుకు సంబంధించి గుజరాత్ సర్కార్ పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది సరైన చర్య కాదు అని చెప్పింది బిల్కిస్ బానో కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు అని ప్రశ్నించింది ఒక మహిళ పైన అత్యాచారం చేసి ఆ మహిళ కుటుంబానికి సంబంధించిన ఏడుగురిని సామూహికంగా హత్యలు చేసిన పదకొండు మంది నిందితులకు ఇప్పటివరకు సరైన శిక్ష పడకపోవడమే సరైనది కాదు ఇప్పటికే వాళ్లకు శిక్ష పడి ఉండాల్సింది ఇవి కేవలం హత్య కేసులుగా చూడలేం కేవలం హత్య కేసులుగా మాత్రమే వీటిని చూసి లైట్గా దీన్ని తీసుకునే ప్రయత్నం చేయకండి రెండు వేల రెండులో ఆ కుటుంబానికి అన్యాయం జరిగితే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఇంతటి ఘోరం చేసిన వాళ్ళు ఇంకా బయటకు వచ్చి సమాజంలో తిరుగుతామని అంటుంటే దాన్ని కోర్టు దాన్ని ప్రభుత్వం ఎలా సమర్థిస్తోంది దానికి ప్రభుత్వం ఎందుకు అంగీకరించింది వివరాలన్నీ మాకు ఇవ్వండి అని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి అధికారం ఉంటుంది క్షమాభిక్ష పెట్టడానికి సంబంధించి పెరోలు ఇవ్వడానికి సంబంధించి కానీ ఆ కేసు తీవ్రతని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అనేది ప్రధానంగా సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న ఇక్కడ న్యాయం ఆలస్యం కావడం మాత్రమే కాదు ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ఇక న్యాయం జరగదు అనే ఒక ఆలోచనలోకి బాధిత కుటుంబం వెళ్ళిపోయే ప్రమాదం కనిపిస్తోంది నిజానికి ఇటా ఇలాంటి కేసులు కేసుల్లో త్వరితగతిన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది అనేది దేశంలో చాలా కాలంగా ఉన్న డిమాండ్ నిర్భయ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన జరిగాయి ఆ తర్వాత ఆ కేసులో నిందితుడికి శిక్ష విధించారు దానికి పదింతల రెట్టింపు గ్రావిటీ ఉన్న కేసు ఇది ఈ కేసులో ఎప్పటి వరకు నిందితులకు సరైన శిక్ష పడకపోగా వాళ్ళకి ఒక్కొక్కరికి వెయ్యి రోజులకు పైగా పేరోలు ఇస్తూ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారనేది నిజానికి గుజరాత్ సర్కార్ సుప్రీంకోర్టుకు మాత్రమే కాదు దేశ ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితుంది అంతేకాదు మరో వికృతమైన అంశం ఏంటంటే జైలు నుంచి రిలీజ్ అయిన సదరు వ్యక్తులకు సన్మానాలు సభలు సెలబ్రేషన్స్ కూడా జరిగాయి అక్కడ ఇది మరింత ప్రమాదకరమైనది ఓ పక్క ఉత్తరప్రదేశ్లో యోగి సర్కారు అక్కడ నిందితులను క్రిమినల్స్ను ఏరిపారేస్తున్నాం కాల్చిపారేస్తున్నాం బుల్డోజర్స్తో వాళ్ళ ఇల్లు కూల్చేస్తున్నాం వేసేస్తున్నాం క్రిమినల్స్ని సహించబోం అని చెప్తూ వస్తోంది దానికి భారతీయ జనతా పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా ప్రచారం కల్పిస్తున్నారు క్రిమినల్స్కు శిక్ష పడాల్సిందే కానీ చట్టపరంగా నిందితులను శిక్షించాల్సిందే కానీ చట్ట ప్రకారంగా చట్టానికి అతీతులం ఎవరు ఎలా కాదో ఎవరైనా చట్ట ప్రకారమే శిక్షించబడాలి అనేది కూడా అంతే అవుట్ ఆఫ్ ద లా వెళ్ళి శిక్షిస్తామంటే సరైంది కాదు లేదా చట్టాన్ని అడ్డం పెట్టుకుని కొంతమందిని కాపాడుతామంటే అది సరైంది కాదు గుజరాత్లో జరుగుతోంది రెండవ రకం గుజరాత్లో ఎటువంటి మారణ హోమం చేసిన ఈ పదకొండు మంది నిందితులపైన కూడా అదే తరహా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది ఈ డిమాండ్ కేవలం ప్రతిపక్షాల డిమాండ్ కాదు ప్రజల డిమాండ్ కూడా ప్రజలకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం కలిగించే చర్య కూడా అవుతుంది ప్రభుత్వాల దిశగా ఆలోచన చేస్తే నిజానికి రాజకీయ నాయకులకు సంబంధించిన అంశంపైన కూడా చాలా కేసులు ఇలాంటివే పెండింగ్ ఉన్నాయి ఇది కుటుంబానికి జరిగిన న్యాయం మొత్తం సమాజం అంతా దీన్ని ఖండిస్తోంది ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది ఇంతకంటే తీవ్రమైన నేరాలు చేసిన చాలామంది రాజకీయ నాయకులు కూడా చట్టాలని అడ్డుపెట్టుకొని బెయిల్స్ పైన బయట తిరుగుతూ ఉన్నారు వాళ్ళందరి విషయంలో కూడా అదే తరహా తీర్పులు సమాజం ఆశిస్తోంది ఓ క్రిమినల్కి వెయ్యి రోజులు పెరోల్ ఇవ్వడం ఎంత తప్పు కుంభకోణాలు చేసిన క్రిమినల్ నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులకు ఇవ్వడం కూడా అంతే తప్పు అంతే కదా అటువంటి నాయకులకు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళే ప్రజల్ని పరిపాలించే అవకాశం కూడా వస్తుంటే ప్రజా తీర్పే అంతిమం ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి నేను చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోతాయనే భ్రమంలోకి కొంతమంది నాయకులు వెళ్ళిపోతూ ఉంటే సో చట్టం వీక్ అయిపోతుంది అక్కడ క్రిమినల్స్ పట్ల నేరాల పట్ల చట్టం ఎప్పుడూ వీక్ కాకూడదు చట్టం వీక్ అవుతే చట్టం పైన ప్రజలకు నమ్మకం పోతే హింస మరింత ప్రజ్వరిల్లే అవకాశం ఉంటుంది క్రిమినల్స్ ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది తప్పు చేసిన శిక్ష అనే భ్రమంలోకి వాళ్ళు వెళ్ళే ప్రమాదం ఉంటుంది అది సమాజానికి మంచిది కాదు గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికైనా తాను చేసిన తప్పును తెలుసుకొని విల్కస్ బానో ఉదంతం పైన మానవతా దృక్పథంతో కాదు బిల్కస్ బానో ఉదంతం పైన సీరియస్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ దిశగా గుజరాత్ సర్కార్ అడుగులు వేస్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ